హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇండియాలో ప్రతి ప్రాంతానికి ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రానికి ఇలా వేరు వేరు వింత ఆచారాలను మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం ఇప్పటి వరకు వినని కనని ఒక వింత ఆచారం మన ఇండియాలో ఉంది అది ఏంటో తెలుసుకుంటే మనం చాలా ఆశ్చర్యపోతాం అదే ఐదు రోజులు బట్టలు లేకుండా నగ్నంగా మహిళలు ఒక దేవతను పూజించరు ఆ మహిళలు బట్టలు లేకుండా నగ్నంగా ఎందుకుంటారు ఐదు రోజులు ఉండడానికి కారణమేంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది పూర్తి వివరాలను ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఇండియాలో మహిళల్ని దేవతలతో సమానంగా చూస్తారు అందుకే స్త్రీలను పూజించే చోట దేవతలు తిరుగుతూ ఉంటారని అంటారు మరి అలాంటి నేలపై ఓ చోట మహిళలు ఏకంగా ఐదు రోజుల పాటు బట్టలు లేకుండా నగ్నంగా ఉంటారు అలా ఎందుకుంటారు వాళ్ళనలా ఉండమని ఎవరు ఆదేశించారు వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారు ఆ వింత ఆచారం విశేషాలు తెలుసుకుందాం అది హిమాచల్ ప్రదేశ్లోని పినీ అనే చిన్న గ్రామం గూగుల్ మ్యాప్స్లో పినీ హిమాచల్ ప్రదేశ్ అని కొడితే వస్తుంది ఆ చిన్న గ్రామానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది కారణం అక్కడి మహిళలు పాటించే ఈ నగ్న ఆచారమే చాలామంది ఇలాంటి ఆచారం ఒకటి ఉంది అంటే నమ్మలేరు కదా అనుకుంటారు కానీ దీన్ని నిజంగానే అక్కడి మహిళలు ఇష్టపూర్వకంగానే పాటిస్తున్నారు ఇందులో ఎలాంటి బలవంతమూ లేదు ఎవరు అలా ఉండమని వారిని ఆదేశించను లేదు వారంతట వారే ఈ నిర్ణయం తీసుకొని పాటిస్తున్నారు ఈ విషయంలో వారు ఏమాత్రం రాజీ పడరు ఎంతో నియమనిష్టలతో ఈ నగ్న దీక్ష పాటిస్తున్నారు మరి అలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందాం ఇండియా అభివృద్ధి చెందుతూ ఇతర దేశాల ఆధునిక పోకడలను అలవాటు చేసుకుంటున్న ఇప్పటికీ కొన్ని ఊళ్ళల్లో పాత ఆచారాలను సాంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు వాటిలో పిని కూడా ఉంది కులు జిల్లాలోని ఆ ఊళ్ళో ఓ గ్రూప్ మహిళలు ఈ ఆచారం పాటిస్తారు ఈ ఊరు సముద్ర మట్టానికి పంతొమ్మిది వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంది దీని మొత్తం జనాభా రెండు వేల ఐదు వందల తొంభై మూడు మంది ఇక్కడకు తరచూ పర్యాటకులు వస్తూనే ఉంటారు అలా వచ్చేవారు ఈ ఆచారం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతూ ఉంటారు ఈ సందర్భంగా ఓ కథ వారికి తెలుస్తుంది అదేమిటంటే పూర్వం ఇక్కడ లాహు గౌండ్ దేవత ఉండేదట ఆమె రాక్షసుల్ని చంపి ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది ఆమెను పూజిస్తూ ఏటా ఐదు రోజుల పాటు ఈ నగ్న దీక్షను చేపడతారు అక్కడ మహిళలు ఐదు రోజుల దీక్షలో భాగంగా మహిళలు తాము రోజు కట్టుకునే బట్టలేమీ కట్టుకోరు పూర్తిగా నగ్నంగా ఉంటారు అంతేకాదు ఈ దీక్ష చేస్తున్నప్పుడు ఇంట్లోని భర్త భార్య ఎవరూ నవ్వకూడదు అలా నవ్వితే దేవతకు ఆగ్రహం వస్తుందని భావిస్తారు అందువల్ల నవ్వకుండా జాగ్రత్త పడతారు ఏటా భాద్రాప్ నెలలో ఐదు రోజులు వేడుకలు జరుపుతారు వేడుకల మొదటి రోజునే దేవత రాక్షసులను చంపేసిందట అయినప్పటికీ ఐదు రోజులు వేడుకలు చేస్తున్నారు ఈ ఐదు రోజుల్లో మగవారు మద్యం తాగరు ఈ ఐదు రోజులు ఆ గ్రామం వైపు బయటవారు ఎవరూ రారు రానివ్వరు ఇలాంటి బలమైన ఆంక్షల్ని అక్కడ అమలు చేస్తున్నారు ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ వస్తుంది కదా దేవతను పరచాలంటే నైవేద్యం పెట్టచ్చు పూజలు చేయొచ్చు లేదా పండ్లు స్వీట్స్ ఇవ్వచ్చు కానీ నగ్నంగా ఎందుకు ఉండడం అంటే అందుకు రెండు కారణాలున్నాయి పూర్వం రాక్షసులు మహిళలపై ఆకృత్యాలకు పాల్పడేవారు వారిని సంహరించడం ద్వారా ఆ దేవత మహిళల మానాన్ని కాపాడడంతో ఆమెకు ఆ విధంగా తమ భక్తిని చాటుకుంటున్నారు అక్కడి మహిళలు మరో కారణం ఏంటంటే పినీ గ్రామం ఎప్పుడూ అత్యంత చల్లగా ఉంటుంది అక్కడ గరిష్ట ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీలే ఉంటుంది ఈ ఊరు హిమాలయ పర్వతాల్లోనే ఉంది అలాంటి చోట బట్టలు లేకుండా నిమిషం ఉండటమే కష్టం అలాంటిది ఐదు రోజులు నగ్నంగా ఉండటం అనేది కఠినమైన దీక్ష అలాంటి దీక్ష ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందగలమని స్థానికులు భావిస్తున్నారు నమ్మకాలైతే ఉండచ్చు కానీ మూఢనమ్మకాలే ప్రమాదం ఎనీవేస్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఇండియాలోనే ఒక వింత ఆచారం గురించి దీనిపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి